తిప్పియండి. జేవై పాఠశాల విద్యార్థిని విద్యార్థులందరికీ శుభోదయం. నిన్న మనం అర్థాలంకారాల గురించి చర్చించుకున్నాం. అందులో అలంకారాలు రెండు రకాలు, ఒకటి శబ్దాలంకారాలు, రెండు అర్థాలంకారాలు. అయితే శబ్దం ప్రధానంగా ఉన్న అలంకారాలను శబ్దాలంకారాలని, అర్థం ప్రధానంగా ఉండే అలంకారాలను అర్థాలంకారాలని నిన్న చర్చించడం జరిగింది. అయితే నిన్న శబ్దాలంకారాల గురించి వివరించాం, ఈరోజు వచ్చేసరికి అర్థాలంకారాల గురించి చర్చించుకుందాం. అర్థాలంకారాల్లో మొట్టమొదటిది ఉపమా అలంకారం. ఉపమాలంకారం అయితే ఉపమానము అంటే అర్థం ఏమిటంటే పోలిక. ఉపమానము అంటే అర్థమేంటే పోలిక అన్నమాట. అయితే ఉపమాలంకారం అంటే దీని లక్షణం ఏంటంటే ఉపమేయాన్ని ఉపమానంతో మనోహరమైన సాదృశ్యాన్ని వర్ణించి చెప్పడాన్ని ఉపమా అలంకారం అంటాం. ఉపమేయాన్ని ఉపమానంతో మనోహరమైన సాదృశ్యాన్ని వర్ణించి చెప్పడాన్నే ఉపమా అలంకారం అంటాం. అయితే ఈ ఉపమా అలంకారం దీన్నే ఉపమేయాన్ని ఉపమానంతో పోల్చి చెప్పడాన్నే ఉపమా అలంకారం అని కూడా అనవచ్చు అన్నమాట. అయితే ఈ ఉపమా అలంకారంలో నాలుగు ధర్మాలు ఉంటాయి. ఉపమా అలంకారంలో ఎన్ని ధర్మాలు ఉంటాయి? నాలుగు ధర్మాలు. అందులో ఒకటవది ఉపమేయం, రెండు ఉపమానం, మూడు ఉపమా వాచకం, నాలుగు సమాన ధర్మం. ఈ ఉపమా అలంకారంలో ఉండే నాలుగు ధర్మాలు ఉంటాయి. ఇందులో మొదటిది ఉపమేయం, రెండవది ఉపమానం, మూడవది ఉపమా వాచకం, నాలుగోది సమాన ధర్మం. ఉపమేయం అంటే ఏంటంటే ఏ వస్తువునైతే వర్ణించాలని అనుకుంటామో దానిని ఉపమేయం అంటాం. అలాగే ఉపమానం అనగా పోలికగా తెచ్చుకునే వస్తువుని, ఉపమానం అంటాం. అలాగే ఉపమా వాచకం అంటే పోలికను తెలియజేసే పదం, పోలికను తెలియజేసే పదాన్ని ఉపమా వాచకం అంటాం. సమాన ధర్మం అంటే ఉపమేయ ఉపమానంలో ఉండే ఉపమానంలో ఉండే
ఉండే ధర్మం. ఇప్పుడు ఇవి ఎలా అనేది ఒకసారి ఒక ఉదాహరణ ద్వారా మనం చూసుకుందాం. సీత ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది. సీత ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది. అయితే ఇందులో ఇక్కడ ఒకసారి చూద్దాం, సీత ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది. ఇక్కడ సీత ముఖం చంద్రబింబం వలె, ఇక్కడ ఎవరి ముఖాన్ని మనం వర్ణిస్తున్నాం? సీత ముఖం. కాబట్టి సీత ముఖం అనేది అంటే ఏ వస్తువునైతే వర్ణించాలనుకుంటాం, ఇక్కడ ఏ వస్తువుని వర్ణించాలనుకుంటున్నాం, ఎవరిని వర్ణించాలనుకుంటున్నాం? సీతని వర్ణి సీత ముఖాన్ని వర్ణించాలనుకుంటున్నాం. కాబట్టి సీత ముఖం అనేది ఏమవుతుందంటే ఉపమేయం అవుతుందన్నమాట. అలాగే ఈ సీత ముఖం ఎలా ఉందని చెప్పాం, చంద్రబింబం వలె అందంగా ఉందన్నాం. ఇక్కడ చంద్రబింబం అంటే ఇక్కడ ఏంటి, పోలికగా తెచ్చుకునే వస్తువు. సీత ముఖాన్ని దేంతో మనం వర్ణించడం జరిగిందంటే చంద్రబింబంతో వర్ణించడం జరిగింది. కాబట్టి ఇక్కడ చంద్రబింబం అంటే పోలికగా తెచ్చుకునే వస్తువు అన్నమాట. కాబట్టి పోలికగా తెచ్చుకునే వస్తువు ఏదంటే చంద్రబింబం. దీన్ని ఏమంటామంటే ఉపమానం అంటాం. అలాగే ఇందులో వలె సీత ముఖం చంద్రబింబం వలె ఉంది. కాబట్టి ఈ వలె అంటే ఇక్కడ పోలికని తెలియజేసే పదం. పోలికని తెలియజేసే పదాన్ని మనం ఏమంటామంటే ఉపమా వాచకం. ఉపమా వాచకం అంటాం అన్నమాట. అయితే ఇక్కడ సీత ముఖం అందంగా ఉంది, చంద్రబింబం కూడా అందంగా ఉంది. ఈ రెండింటిలో అందం అనేది సమాన ధర్మం. అందంగా ఉండడం అనేది సమాన ధర్మం. సమాన ధర్మం. అయితే ఇక్కడ ఇలా ఉపమా అలంకారంలో ఈ నాలుగు ధర్మాలు ఉన్నటువంటి అలంకారాన్ని పూర్ణోపమ అలంకారం అంటాం. పూర్ణోపమ అలంకారం అంటాం. ఉపమాలంకారంలో ఈ నాలుగు ధర్మాలు ఉండే అలంకారాన్ని ఏమంటామంటే పూర్ణోపమ అలంకారం అంటాం. అదే సీత ముఖం చంద్రబింబం వలె ఉంది అని ఇక్కడతో ఆపేసామనుకో. ఇలా అనేటప్పుడు ఇందులో ఏం లోపించింది, ఇందులో సమాన ధర్మం అనేది లోపించింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే అటువంటి ఉపమా అలంకారాన్ని ఏమంటామంటే లుప్తోపమ అలంకారం అంటాం. ఆ ఉపమా అలంకారంలో నాలుగు ధర్మాలు ఉన్నటువంటి అలంకారాన్ని పూర్ణోపమ అలంకారం అని, ఆ నాలుగు ధర్మాల్లో ఏ ఒక్క ధర్మం అయినా సరే లోపిస్తే దాన్ని లుప్తోపమ అలంకారం అని అంటామన్నమాట. ఉపమా అలంకారం అంటే ఉపమేయాన్ని ఉపమానంతో పోల్చి చెప్పడాన్ని ఉపమా అలంకారం అని చెప్పడం జరిగింది. రెండవది వచ్చేసరికి ఉత్ప్రేక్ష అలంకారం. ఉత్ప్రేక్ష అలంకారం. ఉత్ప్రేక్ష అలంకారం. ఉత్ప్రేక్ష అంటే ఊహ. ఉత్ప్రేక్ష అనగా అర్థం ఏంటంటే ఊహ. ఊహ ప్రధానంగా ఉండే అలంకారం ఏది అంటే ఉత్ప్రేక్ష అలంకారం అని చెప్పుకోవాలన్నమాట. అయితే దీన్ని ఉపమేయాన్ని ఉపమేయాన్ని ఉపమానంతో
ఉపమానంతో ఊహించి చెప్పడాన్ని ఊహించి చెప్పడాన్నే ఉత్ప్రేక్ష అలంకారం అంటాం. ఉపమేయాన్ని ఉపమానంతో ఊహించి చెప్పడాన్నే ఉత్ప్రేక్ష అలంకారం అంటాం. ఉదాహరణకి మా ఇంటి ముందున్న కుక్క సింహమేమో అన్నట్లుంది. చూడండి, ఇప్పుడు మా ఇంటి ముందున్న కుక్క సింహమేమో అంటే ఇక్కడేంటి, కుక్కను సింహమేమో అని ఊహిస్తూ ఉన్నామన్నమాట. కాబట్టి ఇక్కడ కుక్క ఉపమేయమైతే సింహంతో మనం ఊహిస్తున్నాం కాబట్టి ఇది ఉపమానం అవుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఉపమేయం ఇక్కడ ఉత్ప్రేక్ష అలంకారం అవుతుందన్నమాట. తర్వాత వచ్చేసరికి ఆ నడుస్తున్నటువంటి ఏనుగు కొండేమో అన్నట్లు ఉంది అనే ఉదాహరణ కూడా ఇవ్వచ్చు అన్నమాట. తర్వాత వచ్చేసరికి మూడోది రూపకాలంకారం. రూపకాలంకారం అంటే ఉపమాన ఉపమేయాలకు అభేదాన్ని చెప్పడాన్ని రూపకలంకారం అంటాం. ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పడాన్నే రూపక అలంకారం అంటాం అన్నమాట. అభేదము అంటే అర్థం ఏంటంటే భేదం లేదని చెప్పడం. భేదం రెండింటికి, ఉపమానానికి ఉపమేయానికి భేదం లేదు, రెండు సమానమే అని చెప్పడాన్నే మనం రూపక అలంకారం అంటాం. ఉదాహరణకు వచ్చేసరికి సంసార సాగరం ఈదుట మిక్కిలి కష్టం. చూడండి, ఇక్కడ సంసార సాగరాన్ని ఎదుట మిక్కిలి కష్టం. ఇక్కడ సంసార సాగరాన్ని, సంసారం అంటే కుటుంబాన్ని పెంచడం అన్నమాట, సాగరం అంటే సముద్రం. ఇక్కడ సంసారాన్ని నడపడం ఎంత కష్టమో అంటే సముద్రాన్ని ఈదడం ఎంత కష్టమో సంసారాన్ని నడపడం కూడా అంతే కష్టం. కాబట్టి ఇక్కడ సంసారాన్ని నడపడం, సముద్రాన్ని ఈదడం, ఈ రెండిటికి భేదం లేదు, రెండు ఒకలాంటివే అని చెప్పడాన్నే అభేదం అని చెప్పడం జరిగిందనమాట. కాబట్టి సంసార సాగరాన్ని ఎదుట మిక్కిలి కష్టం. వీటికి సంసారానికి సాగరానికి రెండిటికి భేదం లేదు, రెండు ఒకలాంటివే, కష్టతరమైనవే అని చెప్పడంలో చెప్పబడింది. కాబట్టి దీన్ని రూపక అలంకారంగా చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేసరికి స్వభావోక్తి అలంకారం. స్వభావోక్తి అలంకారం అంటే జాతి, గుణ, క్రియాదుల స్వభావం ఉన్నది ఉన్నట్లుగా
ఉన్నది ఉన్నట్లుగా వర్ణించి చెప్పడాన్ని వర్ణించి చెప్పడాన్ని స్వభావోక్తలంకారం అంటాం. అంటే జాతి గుణ క్రియాదుల స్వభావం ఉన్నది ఉన్నట్లుగా వర్ణించి చెప్పడాన్ని ఏమంటాం అంటే స్వభావోక్తలంకారం అంటాం. జాతి అది మనిషి జాతి అయినా జంతు జాతి అయినా పక్షి జాతి అయినా ఏదైనా సరే జాతులు. గుణ అంటే వాటి యొక్క గుణాలని, క్రియాదులు అంటే వాటి చేసినటువంటి పనుల్ని. ఇవన్నీ కూడా అంటే వీటి యొక్క ఈ అంటే మనిషి జాతి కానీ లేకపోతే పక్షి జాతి కానీ లేకపోతే జంతు జాతి కానీ ఏవైనా సరే వాటి చేసే పనులు ఏ విధంగా చేసినా వాటి యొక్క స్వభావం ఉన్నది ఉన్నట్లుగా చెప్పడాన్ని ఏమంటాం అంటే స్వభావోక్త అలంకారం అని అంటాం. ఉదాహరణకు వచ్చేసరికి పాఠశాల విశ్రాంతి సమయంలో విరామ సమయంలో పాఠశాంతి విరామ సమయంలో విద్యార్థులు ఎగురుతూ గెంతుతూ కేకలు వేస్తున్నారు. చూద్దాం. పాఠశాల విరామ సమయంలో విద్యార్థులు ఎగురుతూ గెంతుతూ కేకలు వేయడం జరుగుతుంది. అంటే ఇక్కడేంటి, విరామ సమయంలో విద్యార్థులందరూ వాళ్ళ యొక్క స్వభావం అది ఇవ్వడం గెంతడం ఇవన్నీ కూడా కేకలు వేస్తూ ఉంటాం అంటారు. వాళ్ళ స్వభావం ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం. అలాగే ఆ వనమందలి లేళ్ళు రిక్కరించినటువంటి చూపులతో కళ్ళతో అవి చూస్తూ అటు ఇటు చూస్తూ చింగి చెంగిని ఎగురుతూ గెంతుతూ ఉంటాయన్నమాట. అవి వాటి యొక్క స్వభావం అన్నమాట. ఇలా ఈ ఒక జాతి గుణ క్రియాదుల స్వభావం ఉన్నది ఉన్నట్టుగా చెప్పడాన్ని ఏమంటాం అంటే స్వభావోక్త అలంకారం అని అంటాం. అలాగే అతిశయోక్త అలంకారం అతిశయోక్తి అలంకారం అతిశయోక్తి అలంకారం అంటే ఒక విషయాన్ని ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారం అంటాం. ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్టు కాకుండా అతిశయించి చెప్పడాన్ని అతిశయించి చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారం అంటాం. లేదా గోరంత విషయాన్ని కొండంత విషయంగా చెప్పడాన్నే అతిశయోక్తి అలంకారం అని అంటాం అన్నమాట. అయితే ఉదాహరణ